వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రదేశాలు తెరుచుకున్నాయి. దీంతో హరమకొండలోని కాకతీయ జూ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. వరంగల్ జూ పార్కు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కూడా పర్యాటక ప్రదేశాలు కూడా తెరుచుకున్నాయి. అక్టోబర్ 1 నుంచి అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలు కూడా అధికారులు అనుమతిస్తూ మాత్రం ఇటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి కూడా వరంగల్ హన్మకొండలోని అంటర్ రోడ్లో ఉన్న జూ పార్కు వద్ద కూడా ఇటు పర్యాటకుల సందడి మాత్రం కనబడుతుంది. వచ్చే పోయే ఇటు పర్యాటకులకు మాత్రం ఎప్పటికప్పుడు ఇటు అధికారులు మాత్రం ప్రికాషన్స్ ఇస్తున్న పరిస్థితికి మాత్రం కనబడుతుంది. మనం స్పెసిఫిక్గా చూసుకోవచ్చు. ఏదైతే సందర్శకుల రాక కోసం కూడా ఇటు ప్లెక్సీ కూడా ఇటు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సందర్శకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. తరచుగా ఇటు జూ పార్కుకు ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ మాత్రం శానిటైజర్కు ఎప్పటికప్పుడు ఇటు సందర్శకులను శుభ్రపరుస్తున్న పరిస్థితి. 10 సంవత్సరాల లోపు పిల్లలకు మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి జూ పార్కు సందర్శకులను నిషేధం అంటూ కూడా అధికారులు ఫ్లెక్సీ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం మీద ఇటు పర్యాటకుల రాక సందర్భంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇటు ఎంతమంది నిన్న నుండి స్టార్ట్ అయింది, ఎంతమంది ఇప్పటి వరకు పర్యాటకులు రావడం జరిగింది? నమస్తే అండి, నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, జూ పార్క్లో పనిచేస్తున్నాను. నిన్న గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జూ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది. నిన్న నుంచి నిన్న టికెట్ కౌంటరు 9,000 రూపాయల వరకు వచ్చినాయండి. అయితే మేము కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటూనే సందర్శకులను అనుమతిస్తూ ఉన్నాము. ముందుగా మా దగ్గర రాగానే థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత శానిటైజర్ ఇచ్చి అప్పుడు మాత్రమే మాస్క్ కంపల్సరీగా పెట్టుకున్న తర్వాతనే విజిటర్స్ని లోపలికి అనుమతిస్తున్నాము. అట్లాగే గేట్ దగ్గర కూడా చూస్తే గన్ని బ్యాగులు వేసి, తట్టు సంచులు వేసి, దాని మీద పొటాషియం పర్మాంగనేట్ చల్లి లోపలికి పంపిస్తున్నాము. కాళ్ళ ద్వారా ఏమైనా వైరస్ వచ్చినా కూడా అరికట్టే వీలు ఉండాలని కంపల్సరీగా గన్ని బ్యాగ్స్ మీద పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ చల్లిన తర్వాత లోపలికి పంపిస్తున్నాము. 10 సంవత్సరాలు పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వారిని రావద్దు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ఓన్ డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని మాత్రమే వాళ్ళ పిల్లల్ని కానీ వృద్ధులను కానీ లోపలి పంపించడం జరుగుతున్నది. అంటే గతంతో పోలిస్తే ఇటు కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో మీరు ఇటు వచ్చే సందర్శకులకు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా వచ్చే సందర్శకులు తప్పకుండా మాస్క్ ధరించాలి, తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ దగ్గు జలుబు లాంటివి ఉన్నట్టయితే దయచేసి ఎవరు అలాంటి వారు ఇంట్లోనే ఉండండి, ఇక్కడికి వచ్చి మిగతా వారికి ప్రాబ్లం చేయడం వద్దు. మొత్తం మీద ఇటు జూ పార్కు సంబంధించి హన్మకొండలో జూ పార్క్ అధికారులు మాత్రం ఇటు కోవిడ్ నివారణ చర్యలకు మాత్రం శ్రీకారం చుట్టారు. వీడియో నందిరెడ్డితో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.